ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి వరుస తుఫాన్ల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొట్టాయి దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా నదులు వాగులు వంకలు పొంగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు వరదల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు ఆ నష్టాల నుంచి తేరుకోకముందే మరోసారి ఏపీలో భారీ వర్షాలు కురవబోతున్నాయి మరో మూడు నాలుగు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోయే నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో ఉపరితలాల ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెప్పారు కోస్తాలో ఇవాళ పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశముందని పదిహేడవ తేదీ వరకు కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు తీరం వెబ్బడి నలభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అల్లూరి సీతారామరాజు ఏలూరు చిత్తూరు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో ఇవాళ ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు భారీ వర్షాల కారణంగా ఇరవై నాలుగు గంటలు విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉందని జిల్లా రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఏలూరు ప్రకాశం పశ్చిమ గోదావరి పల్నాడు శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లకు ముందస్తు చర్యలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని